రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను దూషించారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వివరణ ఇవ్వాల్సిందేనని కమిషన్ కార్యదర్శి శైలజ తేల్చి చెప్పారు. ఇవాళ కేవలం విచారణ కోసమే రమ్మన్నాను తప్ప శిక్షించేందుకు కాదని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బుధవారం కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. మహిళా కమిషన్ పరిధి ఏంటో సభ్యురాలిగా పనిచేసిన టీడీపీ మహిళా విభాగం అనితకు తెలియదా అని కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై దాడులు జరగలేదా అని నిలదీశారు. కమిషన్ చైర్పర్సన్నే నానా మాటలు అన్న బోండా ఉమపై చర్యలు తీసుకోకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని మరో సభ్యురాలు ప్రశ్నించారు.